నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై వాడీ వేడిగా సాగిన చర్చ. ఉల్లి కొరత, మహిళల భద్రతతో సహా పలు అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం. ఎమ్మెల్యే వంశీ అంశంలో వైసీపీ టీడీపీల మధ్య వార్. టీడీపీ సభ్యుల తీరు పట్ల స్పీకర్ ఆగ్రహం. వంశీ రాజీనామా చేయాలంటూ టీడీపీ డిమాండ్. ఏకపక్షంగా తెలుగు మీడియాని రద్దు చేయడం హక్కుల ఉల్లంఘనేనన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. విద్యారంగానికి రాజకీయ మత రంగులు పులమద్దని సూచన. కేంద్రంపై పీసీసీ నేత శైలజనాథ్ ధ్వజం. ఆరేళ్ల పాలనలో మోడీ దేశాన్ని భ్రష్టు పట్టించారంటూ మండిపాటు. ఆలయాల ఆర్జిత సేవలపై నకిలీ వెబ్సైట్లు. అప్రమత్తమైన దుర్గగుడి అధికారులు. సిపి ద్వారకా తిరుమలరావుకి ఫిర్యాదు చేసిన ఈవో సురేష్ బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండవ రోజు విమర్శలు, ప్రతి విమర్శల మధ్య సాగింది. ఉల్లి ధరలు, రైతు భరోసా, మద్దతు ధరలపై సాగిన చర్చలో అధికార ప్రతిపక్ష వాగ్వివాదాల మధ్య సభ్యులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ప్రశ్నోత్తరాలలో 6 ప్రశ్నలు, 2 అంశాలపై లఘు చర్చ జరిపారు. ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ 3వ సమావేశాలు మంగళవారం నాటికి రెండవ రోజుకు చేరుకున్నాయి. ప్రతిపక్ష పార్టీ సభ్యులు సభలోకి వచ్చే ముందు శాసనసభ బయట రైతు పండించే పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలంటూ వరి కంకులు, పత్తి, మొక్కజొన్న కంకులతో నిరసన ప్రదర్శన చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా టీడీపీ నుంచి ఎన్నికై రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ తనకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. అనంతరం సాగిన ప్రశ్నోత్తరాల్లో తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, బీఎల్సీ కింద గృహాలు, తిరుపతి రీజియన్లో కొత్త బస్సులు, వేమూరు నియోజకవర్గంలో శ్మశానాలు, అమరావతి రాజధానికి పర్యావరణ అనుమతులు, రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలపై సభ్యులు సంధించిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు జవాబులిచ్చారు. ప్రస్తుతం ఎంతమందికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. సన్నబియ్యం అయితే కనుక రాష్ట్రంలో ఎక్కడా సరఫరా చేయట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యం సేకరించి మిల్లులు పంపించి ఏదైతే రైస్ని తీసుకున్నారో ఆ బియ్యాన్నే ఈరోజు కూడా సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఒక ధాన్యపు గింజ కూడా కొని మిల్లుకు పంపించి కొత్త ధాన్యం ఇంక ఇవ్వట్లేదు అధ్యక్ష. కొత్త రైసు కాబట్టి పాతదే, పాత ప్రభుత్వం కొనుగోలు చేసిందే సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. ఈస్ట్ గోదావరి జిల్లా రైస్ మిల్లర్లు చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి దాంట్లో అవకతవకలు జరిగేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. అయినచో ఆ విషయమై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని అడిగారు అధ్యక్ష. కాబట్టి దాని మీద అక్కడేమీ అవినీతి జరగలేదు కాబట్టి చర్యలు కూడా ఏమీ లేవు అధ్యక్ష. అనంతరం ఉల్లి ధరలు, రైతు భరోసా, మద్దతు ధరపై మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబులు వారి నివేదికలను సభలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. చర్చలో శాసనసభ్యులు పార్థసారథి, ఆదిరెడ్డి భవానీ తదితరులు మాట్లాడారు. ఉల్లి కొరత దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ సీఎం జగన్ చొరవతో మార్కెట్ స్థిరీకరణ నిధులను వెచ్చించి 25 రూపాయలకే ఉల్లిపాయలు వినియోగదారులకు అందజేస్తోందని కొనియాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా వినియోగదారుడికి భారం కాకుండా ప్రభుత్వం పాటుపడుతోందని, అయినా ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తోందని అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. గుడివాడలో గుండెపోటుతో మృతి చెందిన సాంబయ్య శవాన్ని అడ్డుపెట్టుకుని ఉల్లికి ఆపాదించారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఉల్లి మరణం కాదని, సహజ మరణమని, బాధిత కుటుంబీకులు తమకు రాజకీయాలు ఆపాదించవద్దన్న వీడియోలను సభలో ప్రసారం చేశారు. మరోవైపున ఉల్లి కోసం గంటల తరబడి వేచి ఉండి ప్రాణాలు పోతున్నాయని, ప్రజలకు ఉల్లి దొరికేలా చర్యలు చేపట్టాలని టీడీపీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే అంటే ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటే తక్షణమే
ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటుందో అది రేషన్ డిపోస్ లో కూడా ఇది పంపించడం, తర్వాత కొంతమంది ఈ అభిప్రాయం కూడా ప్రజలు చెప్పడం జరిగింది. అధ్యక్ష, ప్రతిరోజు కేజీ ఉల్లిపాయ దొరుకుతుంది మాకు, ఎక్కువ ఉల్లిపాయలు ఒక్కరోజే ఇచ్చేస్తే 2-3 రోజులు మేము వెళ్లాల్సిన పరిస్థితి రాదని కూడా చెప్పారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ పీఎం కిసాన్ రైతు భరోసా పేరిట అమలు చేస్తున్న పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేసిన విధానాన్ని మంత్రి కన్నబాబు వివరించారు. 3 విడతలుగా 13,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. రైతు భరోసాపై సాగిన చర్చలో కాకాని గోవర్ధన్ రెడ్డి, కరణం ధర్మశ్రీ తదితరులు ప్రసంగించారు. గత ప్రభుత్వం తొలి సంతకం పేరిట రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి రైతులను వంచన చేసిందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులకు చీకటి రోజులుగా మారాయన్నారు. కరువు, చంద్రబాబు కవలపిల్లలైతే వైఎస్ఆర్ వరుణుడు కవలపిల్లలని సామెత చెప్పారు. రుణమాఫీపై చంద్రబాబు మోసం చేశారంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగక బాబు వస్తే బంగారం వస్తుందని, రుణమాఫీ జరుగుతుందని ప్రచారం చేసిన వీడియో క్లిప్పింగ్లను, హామీలను వీడియో ద్వారా ప్రదర్శించారు. చివరి 4 నెలల్లో వారు పథకాలు ఇచ్చారు అధ్యక్ష. వచ్చిన మొట్టమొదటి 4 నెలల్లో ఈ పథకాలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం అది ఆయన మానస పుత్రిక అధ్యక్ష. కానీ మనసున్న ముఖ్యమంత్రిగా, రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రిగా వచ్చిన సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించారు అధ్యక్ష. 4 సంవత్సరాలు అమలు చేస్తారన్న పథకాన్ని 5 సంవత్సరాల పాటు అమలు చేయడం మొదలుపెట్టారు అధ్యక్ష. బహుశా ఈ దేశంలోనే చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి మరొకరు లేదు అధ్యక్ష, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తాం. శాసనసభలో జరిగిన ఉల్లి చర్చ చంద్రబాబు నాయుడు, జగన్ల మధ్య సవాలుకు దారితీసింది. ప్రభుత్వం ఉల్లిపాయలు 25కు అందజేస్తుంటే హెరిటేజ్లో కిలో 200 అమ్ముతున్నారని, శవరాజకీయాలు చేస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. అధ్యక్ష, ఈరోజు అన్ని రైతు బజార్లలో కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. రైతు బజార్లలో ఈ మేరకు క్యూలు ఉన్నాయి అని అంటే దానికి కారణం ఏంటి అధ్యక్ష? కారణం ఏంటంటే అక్కడ మనం 25 రూపాయలకే కేజీ, బయట ఆయన హెరిటేజ్ షాపుల్లో 200 రూపాయలు కేజీ అమ్ముతా ఉన్నా కూడా మన దగ్గర మాత్రం కేవలం 25 రూపాయలకు మాత్రమే మనం అమ్ముతా ఉన్నాం. కాబట్టే కదా అధ్యక్ష మన దగ్గర ఈ మేరకు క్యూలు ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రైడే నుంచి అధ్యక్ష, నాట్ ఓన్లీ రైతు బజార్లు బట్ ఆల్సో ఆల్ ది మార్కెట్ యార్డ్స్ లో కూడా దీన్ని తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ స్థాయిలో ఇంత చిత్తశుద్ధితో, ఇంత నిజాయితీగా, ఇంత సిన్సియర్గా ఇంటర్వ్యూన్ అయ్యే ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు అధ్యక్ష, మన రాష్ట్రంలో జరుగుతా ఉంది అధ్యక్ష. సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహించిన చంద్రబాబు, తనకు హెరిటేజ్ ఫ్రెష్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ తనదని రుజువు చేస్తే తాను ఎమ్మెల్యేకు, ప్రతిపక్ష నాయకుడు స్థానానికి రాజీనామా చేస్తానని, రుజువు చేయలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని సవాలు విసిరారు. తన సవాలును స్వీకరించాలని గర్జించారు. తదుపరి మైక్ ఇవ్వడం లేదంటూ టీడీపీ సభ్యులు కొద్దిసేపు సభ నుంచి వాకౌట్ చేశారు. రైతులను మాఫీ పెండింగ్లో ఉన్న 2 విడతలను ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ పత్రాల ఆధారంగా ఇచ్చే వరకు న్యాయ పోరాటం చేస్తామని, లేని పక్షంలో టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా ఇచ్చి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు, మేము అమ్మేసామని చెప్పాను. చెప్పినా సభ్యత లేకుండా మీరు మాట్లాడారు, నేను సవాల్ విసురుతున్నా. ముఖ్యమంత్రి గారు మీరు ప్రూవ్ చేయండి, నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, అపోజిషన్ రాజీనామా చేస్తా. లేదు, మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను సవాల్ విసురుతున్నా మీకు, ఈ సవాల్ స్వీకరించాల్సిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. కమాన్ డూ ఇట్. మీరు 151 మందిని నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు, నా వయసు ఏం బాధ లేదు. ఎవరు కూడా అధ్యక్ష పదే వయసు గురించి మాట్లాడుతున్నా. నేను నా వయసు ఎంత ఉన్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను, ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండే వ్యక్తిని, ఏం బాధ లేదు. మీకు సవాల్ విసురుతున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే వరకు నేను నిద్రపోకుండా పనిచేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను తప్ప మీ మారి ఎనిపోయే సమస్య లేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంశీ పార్టీ మారాలంటే రాజీనామా చేసి మారాలని వారు హితవు పలికారు. వల్లభనేని వంశీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారని చెప్పారు. అసలు క్వశ్చన్ అవర్ లో స్టేట్మెంట్ ఎలా ఇస్తారు, దానికి నోటీస్ ఇచ్చారా, లేక క్వశ్చన్ అవర్ని సస్పెండ్ చేశారా? స్పీకర్ అధికారాలు ఉంటున్నారు, స్పీకర్ అధికారాలు ఉన్నా కూడా
రూల్ 38 ప్రకారం తప్పనిసరిగా క్వశ్చన్ అవర్ నడపాలి. అత్యంత ప్రాధాన్యత కలిగిన అప్పటికి సంబంధించిన విషయాల మీద అయితేనే సస్పెండ్ చేసి వేరే డిబేట్లోకి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత స్పీకర్ గారు దానికి భిన్నంగా ఈ రోజున వంశీ గారికి మాట్లాడటానికి అవకాశం ఇచ్చి క్వశ్చన్ అవర్ని పక్కన పెట్టారు, దాని మీద డిబేట్ చేయించారు. ఇది ఎలాంటి విధానం ఆలోచించండి. చట్టసభలు ఎందుకు, చట్టసభలకు గౌరవం లేనప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉత్పన్నమవుతుందో ఒకసారి ఆలోచించాలి. ఆయన అక్కడ రాజీనామా చేసి వెళ్ళాలి, కానీ ఆయనకి ప్రత్యేక సీటు కేటాయిస్తానని మంత్రి మన స్పీకర్ గారు చెబుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని, మరి సిగ్గు ఎగ్గు ఉందా మీకు? ఏ విధంగా శాసనసభలో ఆయన ప్రత్యేక శాసనసభ్యుడిగా గుర్తిస్తున్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగు మీడియం ప్రజాస్వామ్య హక్కు అని, ఇంగ్లీష్ మీడియాన్ని నిర్బంధం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉద్ఘాటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇంగ్లీష్ మీడియంపై మాట్లాడారు. ప్రభుత్వం ఏకపక్షంగా తెలుగు మీడియాన్ని రద్దు చేసి ఇంగ్లీష్ విద్యను నిర్బంధంగా అమలు చేస్తుందని, ఇంగ్లీష్ మీడియానికి మేము వ్యతిరేకం కాదని, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇంగ్లీష్, తెలుగు మీడియంలను కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ మాతృభాష మాధ్యమం మీద మాట్లాడండి, ఆ మాట్లాడేదానికి అవకాశం వచ్చిన తర్వాతనే మిగతా విషయాలు టేకప్ చేయండి. ఎందుకంటే 26,44,000 మంది పిల్లలు ఈరోజు తెలుగు మీడియంలో ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26,44,000 మంది పిల్లలు. ఈ 26,44,000 పిల్లల మీద నెత్తి మీద ఉన్నట్టుండి కత్తి పెట్టి మీరు ఇంగ్లీష్లోకి మారండి అని చెప్పడం అనేది అంతకంటే పెద్ద విషయము ఇంకొకటి ఏమీ లేదు. మరీ నిరుపేదలైనటువంటి పిల్లలు, ఇంటిలో ఆ వాతావరణం లేని పిల్లలు జాగ్రత్తగా మెళకువగా ఇంగ్లీష్ మీడియంలోకి మారాల్సి ఉంటే హఠాత్తుగా వాళ్ళని సముద్రంలో దోస్తే ఈత వస్తుంది అన్నట్టుగా తోసేయడం అనేటటువంటి దానివల్ల ఎంత టార్చర్ జరుగుతుందో వాళ్ళకి, ఎంత ఆందోళనకు గురవుతారో వాళ్ళు, ఎంత పరాయీకరణ చెందుతారో వాళ్ళు, ఎన్ని డ్రాప్అవుట్ అవుతాయో, లేకపోతే మాట పలుకు లేకుండా రెండుకి చెడిన రేవట్లుగా మారతారు అనేటటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని ఇంత దారుణంగా ఏకపక్షంగా నిర్ణయించిన దానికి మేము బాధపడడంతో పాటు ఆందోళన చేయాల్సిందేనని చెప్పి అనుకున్నాం. రేపు రాష్ట్రంలోని సుప్రసిద్ధులైనటువంటి రచయితలు, విద్యారంగ ప్రముఖులు, విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి మరికొంతమంది, 100 మంది ధర్నా సెంటర్లో, నర్తకి సెంటర్లో పెద్ద ఎత్తున సత్యాగ్రహాన్ని ఒకరోజు జరపాలి అని చెప్పి కూడా అనుకున్నాం. బయట మేము ఆ సత్యాగ్రహాన్ని జరుపుతూ అక్కడ కూడా మేము చెప్పేది ఒకటే, 2 మీడియంలు సమాంతరంగా కొనసాగించండి. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజనాథ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విభజించు పాలించు విధానాన్ని మోడీ సర్కార్ అవలంబిస్తోందని మండిపడ్డారు. స్వాతంత్ర్యం, భారతదేశ చరిత్ర కాంగ్రెస్తో ముడిపడి ఉందన్న ఆయన, దేశానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ చేపట్టిన విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని పీసీసీ నేత సాకే శైలజనాథ్ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శైలజనాథ్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి 6 ఏళ్ల కాలంలో మోడీ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. బీజేపీది 2 నాలుకల ధోరణి అని, జాతిపిత మహాత్మాగాంధీ అంశంలో అది మరోసారి రుజువైందని విమర్శించారు. గాంధీపై పార్టీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలు హోంమంత్రి అమిత్ షా ఖండించారు. తప్పితే ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన దుయ్యబట్టారు. కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని శైలజనాథ్ విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. బయటికి ఒక మాట, లోపలికి ఒక మాట. గాంధీ గారి గురించి ఉన్న గౌరవం చూశాం కదా. ఆమెవరు ఎంపీ గారు, ఒక ఎంపీ గారు ఉన్నారు, ప్రజ్ఞాసింగ్ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ సాధ్వీ, ఎందుకంటే సాధ్వీ ప్రాచీ సింగ్, స్వాతి చీ సింగ్లతో పాటుగా స్వాతి ప్రజ్ఞాసింగ్లు గారు, వాళ్ళేమో పక్కన గాంధీ గారిని తిడతారు. అమిత్ షా గారు దారుణంగా ఖండిస్తారు. ఏది నొప్పుకొని ఒప్పుకోమేమని చెప్తారు ఆ గారికి. స్టిల్ షీఈ్ ఎంపీ ఆఫ్ దట్ భారతీయ జనతా పార్టీ. నిజంగా గాంధీ గారిని ఈ దేశానికి ఒక తండ్రిలాగా భావించే, లేకపోతే భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేయాలి. కనుక వీటన్నిటినీ కూడా ఎదుర్కోవడం కోసం భారతదేశం సమాయత్తం కావాలి. కాంగ్రెస్ పార్టీగా ఈ భారతదేశాన్ని కాపాడండి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 14వ తారీఖున మీ అందరి యొక్క సహకారంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఉన్నాను.
స్పందన కార్యక్రమానికి విజయవాడ పోలీసులు సరైన నిర్వచనం చూపిస్తున్నారు. సమస్య చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 13 ఏళ్ల క్రిందట తల్లిదండ్రుల నుంచి దూరమైన ఓ మహిళకు తన కుటుంబాన్ని అందించి సెబాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. స్పందన కార్యక్రమంతో ఓ మహిళకు భారీ గిఫ్ట్ ఇచ్చారు విజయవాడ పోలీసులు. తన తల్లిదండ్రుల నుంచి దూరమై తల్లిదండ్రుల కోసం నిరీక్షిస్తున్న ఓ మహిళకు తన కుటుంబాన్ని అందించారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమెకు పోలీసులు తల్లిదండ్రుల ఆచూకీ తెలపడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదిలక్ష్మి తన తల్లిదండ్రులను కలుసుకుంది. కళ్లల్లో ఆనంద బాష్పాలు, ఆలింగనాలతో ఆ కుటుంబంలో సంతోషం నిండిపోయింది. ఆదిలక్ష్మి, ఇప్పుడు లవ, எங்கள் அம்மா அடிச்சிட்டாங்கன்ட்டு நான் வீட்டு விட்டு வெளியில் போயிட்டேன். அதுக்கு பிறகு அவங்க பஸ் ஸ்டாப்பில் வந்துட்டு 500 ரூபாய்க்கு கொண்டு போய் மெட்ராஸில் விற்றுட்டாங்க. அங்கே கொண்டு போய் விற்றுற பிறகு அவங்க அம்மா அப்பா நல்லா பார்த்துக்கிட்டாங்க, அவங்க மக மாதிரியாக பார்த்துக்கிட்டாங்க. அது எனக்கு குறையும் இல்லைங்க. இப்போ அவங்க இன்ட்ரெஸ்டில் இறந்துட்டாங்க. இறந்த பிறகு தான் இப்போ எங்கள் அம்மா அப்பா பார்க்கணும் ஒரு எண்ணத்தில் இப்போ வந்திருக்கேன். இப்போ எங்கள் அம்மா அப்பா பார்க்கணுன்ட்டு விஜயாவில் வந்தேன் நான். அதுக்கப்புறம் ராமகிருஷ்ண சார் பார்த்துட்டு வக்கீல் மூலமாக తన కుమార్తె 2007 గుడ్లవల్లేరులో తప్పిపోయిందని ఆదిలక్ష్మి తండ్రి నారాయణ తెలిపారు. తప్పిపోయిన తన కూతుర్ని వెతుకులాడేందుకు హోంగార్డు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వెతుకులాడినా పాప దొరకలేదని, ఇప్పుడు స్పందన కార్యక్రమం ద్వారా తమ చెంతకు చేరడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ పోలీసులకు ధన్యవాదాలు కూడా తెలిపారు. గుడ్లవల్లేరు నుండి మిస్సింగ్ అయింది. తర్వాత ఇలా పిల్ల కనబట్టలేదని కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. అప్పుడు నేను హోంగార్డ్గా పనిచేస్తా ఉన్నాను. ఇటు పిల్లని ఎత్తుకోలేక, ఇటు డ్యూటీకి న్యాయం చేయలేక అధికారులతో చిన్న చిన్న మనస్పర్ధలు అలాంటివి రావటం వల్ల ఇటు మీరు ఎత్తగట్టలేదు, నేను ఎత్తుక్కునే అవకాశం లేదని చెప్పి అప్పుడు నేను అర్చనల్ ఎస్పి గారితో చెప్పి ఇక నేను నా కూతుర్ని ఎత్తుక్కుంటాను, వెళ్తున్నాను సార్, నేను వస్తే వస్తాను లేకపోతే లేదని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెళ్ళలేదు. తర్వాత ఉద్యోగం మానేసిన తర్వాత చాలా చోట్ల వెతికాను. తిరుపతి వెళ్ళాను, మద్రాసు వెళ్ళాను, హైదరాబాద్ అన్నీ వెతికాను, దొరకలేదు. ఈరోజు ఈ స్పందన కార్యక్రమం వల్ల నా బిడ్డన దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అనంతరం సిపి ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడారు. 12 ఏళ్ల తర్వాత బిడ్డను కన్నవారి వద్దకు చేర్చడం ఆనందంగా ఉందన్నారు. స్పందనలో వచ్చిన కేసుల్లో ఎక్కువ కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఆదిలక్ష్మి అనే అమ్మాయి తప్పిపోయిందని, తనను అక్కును చేర్చుకున్న మహిళ లతగా పేరు మార్చి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిందన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం తనను పెంచిన తల్లి మరణించడంతో తల్లిదండ్రుల వద్దకు చేర్చాలంటూ స్పందన ద్వారా లత విజయవాడ పోలీసులను ఆశ్రయించిందన్నారు. 1996 ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే ఒక నన్ను కిడ్నాప్ చేసుకెళ్ళి తమిళ అమ్మాయికి ఒక ఆవిడకి అమ్మేశారు, 500 రూపాయలకి అమ్మేశారు. అప్పట్లో 1996 ఆమె చెప్పిన విధానంలోనే తనకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇట్లా జరిగింది. ఆవిడ నన్ను తల్లిలాగా చూసుకొని నాకు 18 ఏళ్ళు చూసి తర్వాత నాకు పెళ్లి చేసింది. కొంతకాలానికి భర్త జరిగిపోతే ఇప్పుడు వస్తున్నటువంటి భర్త కాంచీవరం పెళ్లి చేసుకున్నాను. తనకు వచ్చిన వివరాలు, తనకు తెలిసిన వివరాలు ఏమిటంటే, విజయవాడలో గవర్నమెంట్ స్కూల్లో 3rd క్లాస్ వరకు చదువుకున్నాను. తండ్రి పేరు నారాయణ, తల్లి పేరు చెంచమ్మ, ఒక అన్న ఉన్నాడు నాకు, అతని పేరు దుర్గరాజు, తమ్ముడు ఉన్నాడు నూకరాజు. నా అసలు పేరు ఆదిలక్ష్మి, కాకపోతే నన్ను పెంచుకున్న తల్లి మధురిక అనే ఆవిడ నాకు పేరు మార్చి లత అని పెట్టింది. మీరు ఆన్లైన్ ద్వారా దుర్గగుడి సేవలను పొందాలనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. కొంతమంది కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లను సృష్టించి మీ డబ్బును కాజేయాలని చూస్తుంటారు. దుర్గగుడి పేరిట ఏర్పడిన 3 నకిలీ వెబ్సైట్లు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. దుర్గగుడి దేవస్థానంలో నకిలీ వెబ్సైట్లు కలకలం సృష్టిస్తున్నాయి. దేవస్థానం ఆర్జిత సేవలు, దర్శనం, గదుల కేటాయింపు చేస్తామని నకిలీ వెబ్సైట్ల ద్వారా ప్రజలకు ఎరవేస్తున్నారు. కొంతమంది కేటుగాళ్లు ఈ వెబ్సైట్లను ఏర్పాటు చేసి భక్తులను దోచుకుంటున్నారు. దుర్గగుడి అధికారుల అనుమతి లేకుండానే వెబ్సైట్లో అమ్మవారి సేవలు అందుబాటులో ఉంచారు. 3 సంస్థలు ఈ వెబ్సైట్లను ఇంటర్నెట్లో ఉంచినట్టు తెలుస్తోంది. దుర్గగుడితో పాటు నెమలి వేణుగోపాలస్వామి, చిన్న తిరుపతి, అన్నవరం ఆలయాల సేవలు కూడా ఈ వెబ్సైట్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఈవో సురేష్ బాబు విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి వెబ్సైట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ అమ్మవారి గుడికొచ్చి దర్శనం చేసుకోలేకపోయినా, కానుకలు సమర్పించాలన్నా, విరాళాలు సమర్పించాలన్నా సరే దేవస్థానం వారి వెబ్సైట్
ఒకటి www.kanakadurgamma.org అని మాత్రమే ఉంది. ఆ వెబ్సైట్ ద్వారానే మీరు సేవలు కానీ విరాళాలు కానీ చెల్లించవచ్చు. అయితే దళారులు ఈ మధ్య ఏం చేశారంటే ఒక 3 వెబ్సైట్ దొంగ వెబ్సైట్లు క్రియేట్ చేశారు. ఈ సేవ, ఈ పూజ అని ఒకటి, ఈ దర్శనం ఒకటి, ఈ ప్రార్థన అనే వెబ్సైట్లు క్రియేట్ చేసి అవి భక్తుల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి భక్తులకు మనవి చేసేది ఏంటంటే దళాలను నమ్మవద్దు, అదేవిధంగా దొంగ వెబ్సైట్లే నమ్మవద్దని కూడా మనవి చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా దేవస్థానం వారి వెబ్సైట్ www.kanakadurgamma.org వెబ్సైట్ మాత్రం ఉపయోగించి ఆర్జిత సేవలు కానీ ఇతర సేవలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ విషయంపై సిపి ద్వారకా తిరుమలరావు స్పందించారు. దుర్గగుడి ఈవో తనకు ఫిర్యాదు చేశారని, నకిలీ వెబ్సైట్ల పేరుతో ఆర్జిత సేవా టికెట్లు అమ్మకాలు చేపడుతున్నారని అన్నారు. వివిధ వెబ్సైట్లు ఉన్నట్లు దుర్గగుడి అధికారులు గుర్తించారని, భక్తులను మోసం చేస్తున్నారా, దుర్గగుడిని మోసం చేస్తున్నారా అనేది విచారిస్తున్నామన్నారు. టెంపుల్ యొక్క ఈవో గారు, కనకదుర్గ టెంపుల్ ఈవో గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. నకిలీ వెబ్సైట్ పెట్టుకొని మీరు రాకుండానే అమ్మవారి సేవలు చేయిస్తాము, ఇంకా డిఫరెంట్ టెంపుల్స్ అన్ని చేయిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి కొంతమంది మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఈ కంప్లైంట్ తీసుకొని మేము ఒకటే ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులు దీన్ని మేము ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. దీని గురించి విచారించమని చెప్పాము. లేదు, అది రాలేదు, ఈ ప్రార్థన అడ్డగట్టుకోమని చెప్పి పెట్టుకుంటున్నారు కొంతమంది. అందులో దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్ అని రాసింది, కనకదుర్గ టెంపుల్ అని రాసింది. అయితే దుర్గామల్లేశ్వర స్వామిని రాసారు వాళ్ళు విజయవాడ అని. సో దాని ప్రకారం వాళ్ళు గుర్తించి పట్టుకొచ్చినారు. అదే మిగతా వాళ్ళు కూడా, మిగతా టెంపుల్స్ కూడా వాళ్ళు స్పందిస్తున్నట్టు దాని గురించి అది తెలియదు. ఇంకా అసలు మనకి అసలు ఎవరు చీట్ అయ్యారు, డివోటీస్ ఎవరైనా చీట్ చేయబడ్డారా, మోసగించబడ్డారా, లేదా టెంపుల్ మోసగించబడతారా, ఏమిటి అని మొత్తం విచారించాలి. సో నేను కంప్లైంట్ ఇచ్చారు, విచారణ స్టార్ట్ అయిందని. రాజ్యాంగ విలువలను, లౌకిక సిద్ధాంతాలను నీరుగార్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు కరీముద్దీన్ ఆరోపించారు. దేశంలోని ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చిందని దుయ్యబట్టారు. జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నగర అధ్యక్షులు కరీముద్దీన్ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. దేశ పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను కాలరాసేలా ఈ బిల్లును బీజేపీ ప్రభుత్వం రూపొందించిందని విమర్శించారు. సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు భారత గణతంత్ర రాజ్యం యొక్క స్వరూపాన్ని మార్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ముస్లింలను అణచివేసేందుకు కేంద్రం రూపొందించిన రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు అని, దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ వ్యతిరేకించాలని కరీముద్దీన్ కోరారు. గత 10-15 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ నుంచి 40-50 లక్షల మంది ముస్లింలు చొరపాటుదారులుగా వచ్చేశారని ప్రచారం చేసిన బీజేపీ యొక్క ప్రచారం అబద్ధమని తేలింది. కేవలం 19.7% అక్కడ ఎన్ఆర్సీకి లోబడి లేని వాళ్ళ యొక్క లిస్ట్ వచ్చింది. అందులో కూడా 12 లక్షలకు పైబడి బెంగాల్ హిందూ సోదరుల యొక్క పేర్లు బయటపడడంతో బీజేపీ కంగు తినింది. తాను దేని పునాదుల మీదైతే రాజకీయ సౌధం నిర్మించుకుందో అది కూలిపోయేటువంటి దృశ్యం అక్కడ కనబడేసరికి వెంటనే తన యొక్క స్టాండ్ మార్చుకొని, ఎవరైతే ఈ ఎన్ఆర్సీ నుంచి బయటపడ్డ ఎన్ఆర్సీలో లేకుండా బయట ఉన్నారో ఆ హిందూ సోదరులు, ఆ క్రైస్తవ సోదరులు, అట్లాగే బౌద్ధులు, అట్లాగే జైనులు, పారసీకులు మరియు హిందూ సోదరులు, అంటే ముస్లింలు తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు భయపడడానికి అవసరం లేదు, మీరు కేవలం ఇక్కడ 5 సంవత్సరాలు ఉన్నట్లు రుజువు చూపించుకుంటే చాలు, మీకు మేము పౌరసత్వం ఇస్తాము అని చెప్పడం ద్వారా స్పష్టంగా ఓట్ బ్యాంక్, నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని ఏ ఓట్ బ్యాంక్ కోసంగా వీళ్ళు వాళ్ళని బుజ్జగిస్తున్నారని చెప్పిందో అదే పనిని కూడా ఇక్కడ వీళ్ళు తీసుకోవడం భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు కళా ఉత్సవ కార్యక్రమం దోహదపడుతుందని కృష్ణా జిల్లా సైన్స్ అధికారి హుసేన్ తెలిపారు. సైన్స్కి సంబంధించిన విషయాలతో పాటు డాన్స్, సంగీతం, మ్యూజిక్, పెయింటింగ్కు సంబంధించిన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ నగరంలోని సిఎస్ఐ బిషప్ అజరయ్య బాలికల పాఠశాలలో రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా స్థాయిలో కళా ఉత్సవ్ 2019 పేరుతో పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను చాటుకున్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో కళా సృజనాత్మకత వెలికి తీసేందుకు ఈ ఉత్సవాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఇక్కడ ఎంపికైన విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలకు పంపిస్తామని తెలియజేశారు.
సైన్స్కి సంబంధించిన అంశాలతో పాటు డాన్స్, సంగీతం, మ్యూజిక్, పెయింటింగ్కు సంబంధించిన పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీలను నిర్వహిస్తుందన్నారు. ప్రతి పోటీల్లో గెలుపొందిన వారికి మెమోంటోలను అందజేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం ప్లాస్టిక్ నివారణ అంశం విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యక్తిగతంగా డ్యాన్సు, సింగింగ్, మ్యూజిక్, పెయింటింగ్ అనే నాలుగు రకాల కాంపిటీషన్స్ను గవర్నమెంటు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది డివిజనల్ స్థాయిలో కండక్ట్ చేశాము. అక్కడ నుంచి పోటీ గెలిచిన వారిని ఇవాళ జిల్లా స్థాయి పోటీలకు మరి మంచి శిక్షణ నైపుణ్యం కలిగినటువంటి న్యాయ నిర్ణేతల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాము. ఇవి నాలుగు విభాగాలు, ముఖ్యంగా సింగింగ్ అనే కాంపిటీషను బాయ్స్ గర్ల్స్ సపరేట్గా, డ్యాన్స్లో బాయ్స్ని గర్ల్స్ని సపరేట్గా, పెయింటింగ్ బాయ్స్గా సపరేట్గా, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే తబలా, డోలక్ లాంటి పరికరాలతోటి పిల్లలు 5 నిమిషాల పాటు వారి యొక్క నైపుణ్యాన్ని చూపిస్తారు. అందులో ఉన్న స్కిల్ని బట్టి జడ్జెస్ వారిని రాజస్థాయికి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్తో పాటు ఒక మెమెంటమ్నిచ్చి, అలాగనే వచ్చిన అందరిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ని తీసి వారికి గౌరవ కలెక్టర్ గారు అలాగే మన డిఓ మేడం చేతులతో వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. షెడ్యూల్ ఏరియా పంచాయతీరాజ్ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని ట్రైబల్ లిబరేషన్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు వంశీకృష్ణ ఆరోపించారు. గిరిజన చట్టాలు కేవలం పేపర్లకే పరిమితమయ్యాయని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. గిరిజన చట్టాల పట్ల అవగాహన లేని అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వ్డ్ స్థానాలను కల్పిస్తున్నారని ట్రైబల్ లిబరేషన్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు వంశీకృష్ణ మండిపడ్డారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలు సైతం షెడ్యూల్ ఏరియాలో పార్టీ పదవులను గిరిజనేతరులకు కట్టబెడుతూ తమ హక్కులను భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో పోటీ చేసే హక్కులను కేవలం గిరిజనులకు మాత్రమే కల్పించాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. 1/70 చట్టం అనేది ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. అది 1970లో 300 మంది ఆదివాసులు బలిదానాల ఫలితంగా, త్యాగాల ఫలితంగా చనిపోయిన కారణంగా, అమరులైన కారణంగానే ఆ చట్టం అనేది రూపుదాల్చింది. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు తప్పితే గిరిజనేతలు ఎవరు ఉండకూడదు, కట్టడాలు కట్టకూడదు, వ్యాపారం చేసి దోపిడీ చేయకూడదు గిరిజనుల్ని. కానీ 1/70 చట్టాన్ని ధిక్కరించి, దుర్వినియోగం చేసి, నివీర్యం చేసి అక్కడ కాటేజీలు, హోటళ్ళు, రిసార్ట్స్, లాడ్జీలు కట్టి, షాపులు పెట్టి వ్యాపారం చేస్తున్నారు. కారు చౌకకు ఆదివాసుల భూముల్ని కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ అడగాల్సినటువంటి గిరిజన ఎమ్మెల్యే అడగటం లేదు, మరి ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షము అడగడం లేదు. మరి ఈ పాలన ఏదైతే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి ఆయన కూడా కనీసం అవగాహన లేదని చెప్పేసి, కాబట్టి అవగాహన లేదు కాబట్టి వాళ్ళ దృష్టికి మేము సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాలపై వాడీ వేడిగా సాగిన చర్చ. ఉల్లి కొరత, మహిళల భద్రతతో సహా పలు అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం. ఎమ్మెల్యే వంశీ అంశంలో వైసీపీ, టీడీపీల మధ్య వార్. టీడీపీ సభ్యుల తీరు పట్ల స్పీకర్ ఆగ్రహం, వంశీ రాజీనామా చేయాలంటూ టీడీపీ డిమాండ్. ఏకపక్షంగా తెలుగు మీడియాని రద్దు చేయడం హక్కుల ఉల్లంఘననన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. విద్యారంగానికి రాజకీయ మత రంగులు పులమద్దని సూచన. కేంద్రంపై పీసీసీ నేత శైలజనాథ్ ధ్వజం. 6 ఏళ్ల పాలనలో మోడీ దేశాన్ని భ్రష్టు పట్టించారంటూ మండిపాటు. ఆలయాల ఆర్జిత సేవలపై నకిలీ వెబ్సైట్లు. అప్రమత్తమైన దుర్గగుడి అధికారులు. సిపి ద్వారకా తిరుమలరావుకి ఫిర్యాదు చేసిన ఈవో సురేష్ బాబు.
ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.